అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను జెడ్పిహెచ్ఎస్ నక్కపల్లి స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్గా పనిచేస్తున్నాను. నేను 8th క్లాస్ లెసన్లోని బయాలజికల్ సైన్స్ లెసన్స్లోని జంతువుల్లో ప్రత్యుత్పత్తి, అందులో సబ్ టాపిక్ ఏంటి అంటే అండోత్పాదకాలు అంటే ఏంటి, శిశోత్పాదకాలు అంటే ఏంటి, ఈ టాపిక్స్ నేర్చుకోవడం, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు పాఠ్యాంశ నియమైనటువంటి ప్రత్యుత్పత్తి అంటే ఏంటి అన్న భావన అనేది వాళ్ళ ద్వారానే వస్తుందన్నమాట. పిల్లలు, మీరు ఒక వీడియో శబ్దాలని గ్రహించారు కదా, ఆ శబ్దాల ద్వారా మీకు ఏమర్థమైంది, అలాగే ఈ వీడియోలో గుడ్డు నుంచి పిల్ల బయటికి రావడం అనేది గమనించారు కదా. తర్వాత వచ్చినటువంటి పిల్లకి, పక్షి పిల్లకి శరీరం పైన పూర్తిగా ఈకలు అనేవి పూర్తిగా ఏర్పడలేదు. ఇంకా గమనించినట్లయితే పూర్తిగా కళ్ళు కూడా తెరవలేదు. సో అందుకని పక్షులు కొంతకాలం పాటు వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తారు. అంటే ఇప్పుడు మీకు వీడియో ప్రారంభంలో పక్షుల యొక్క శబ్దము, అలాగే ఆ తల్లి పక్షి గుడ్లపైన కూర్చోవడం, ఇవన్నీ చూశారు కదా. సో తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూడండి, గుడ్డు పక్కన కోడిపిల్ల ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ గుడ్డు నుంచి కోడిపిల్ల వచ్చిందని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, గుడ్లు నుంచి పిల్లలు వస్తాయని అర్థమవుతుంది కదా. సో మరి మనం కొన్ని వీటిని చూసిన ద్వారా, అంటే ఈ వీడియోస్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఇది చూడండి ఇక్కడ, ఇవేంటి చేపలు. మరి చేపలకి పిల్లలు ఎలా వస్తాయి, ఎలా వస్తాయి చేపలకి, చేపలు కూడా గుడ్లు పెడతాయి అన్నమాట. సో ఆ గుడ్ల ద్వారానే వాటి పిల్లలు కూడా వస్తాయి. చూసారా చేపలు ఎంత అందంగా తిరుగుతున్నాయో. దీన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఏంటి అంటే ఆ క్వశ్చన్స్, అన్ని జంతువులు గుడ్లు పెడతాయా, మరి ఏ జంతువులు పిల్లల్ని కంటాయి, ఏ జంతువులు గుడ్లు పెడతాయి, ఏవేవి పిల్లల్ని కంటాయో మరి తెలుసుకోవడం ఎలా, అలా తెలుసుకోవడానికి మనకి ప్రత్యేకమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా, మనం అన్నీ కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో మరి తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు తెలుసుకుంటే చాలు. మనం కేవలం కొన్ని లక్షణాల ద్వారా మనం ఏవి పిల్లల్ని కంటాయి, అలాగే ఏవి గుడ్లను పెడతాయి అన్నది ఆల్రెడీ మీకు చాలా వరకు వీటిపైన అవగాహన ఉంటుంది. కాకపోతే కొన్ని కేవలం రెండు లక్షణాల ద్వారా ఏ జంతువులు, అంటే బాహ్య లక్షణాలు చూడగానే ఏ జంతువుల్ని పిల్లల్ని కంటాయి, ఏ జంతువులు గుడ్లు పెడతాయి అన్నది మనం చాలా ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ చూసారా చిత్రంలోని ఈ వీడియోలో ఏముంది, గొర్రె దాని దగ్గర అప్పుడే పుట్టినటువంటి చిన్న మేక పిల్లలు ఉన్నాయి కదా. మేక పిల్లలు ఏం చేస్తున్నాయి, పాలు తాగుతున్నాయి. సో ఆ మేకలు అనేవి ఏంటి, గుడ్లు పెట్టడం వల్ల వచ్చాయా మేక పిల్లలు, కాదు కదా. ఇక్కడ ఏమైంది, గొర్రె పిల్లల్ని ప్రత్యక్షంగా కన్నది. అంటే మానవులు ఎలా అయితే, ఇక్కడ చూడండి ఈ వీడియోలో గుర్రము దాని పిల్ల, ఇది కూడా అప్పుడే పుట్టింది. మరి గుర్రం గుడ్లు పెడుతుందా లేకపోతే పిల్లలు కంటదా, గుర్రం కూడా పిల్లల్ని కంటదన్నమాట. అంటే మనం దీన్ని ఆధారంగానే గుడ్లు పెట్టేవేంటి, పిల్లలు కనేవేంటి. సో గుడ్లు పెట్టే జీవుల్ని ఏమంటారు, పిల్లలు కనే జీవుల్ని ఏమంటారు అన్న విషయాన్ని మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం అన్నమాట. ఇంకా గుడ్లు పెట్టేవాటికి ఏ లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ పిల్లలు కనేవాటికి ఏ లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు అంటే రెండు లక్షణాలు, మీకు చెవులు బయటికి ఏవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా వీడియోస్ చూసారు కదా, చెవులు బయటికి కనిపించేటటువంటి జీవులేవి, చెవులు బయటకు కనిపించినటువంటి జీవులేవి. మనం ఇప్పుడు దాకా ఏం చూసాము, గొర్రె చూసాము, అలాగే గుర్రం చూసాము. చెవులు బయటికి కనిపిస్తున్నాయి కదా. ఇంకా మీకు తెలిసినటువంటి చెవులు బయటికి కనిపించేటటువంటి మీ పరిసరాల్లో చాలా జీవులు ఉంటాయి, ఉదాహరణకి కుక్క, ఎద్దు, మేక. ఇక చెవులు బయటికి కనిపించినవి, ఇప్పుడు పక్షులు చూశారు కదా, కోడిపిల్ల చూశారు, అలాగే పావురాలు. వెనక వీడియో వెనక ఫోటో వెనకతల వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఏంటి బాతుపిల్లలు. వీటికి ఏవిటికి కూడా చెవులు బయటికి కనిపించు. ఇంకా చేపలు కూడా చూపించాను కదా, చేపలకు బయటకు కనిపిస్తాయా చెవులు, అలాగే ఇవేంటివి కప్పలు, వీటికి చెవులు బయటికి కనిపిస్తాయా, మరి ఇవేలా పిల్లలకు అంటాయి, ఇవేలా పెడతాయి, గుడ్లని పెడతాయి. ఇదేంటిది, ఇది మన ఇంట్లో ఉంటుంది కదా, గోడలపైన మనం చూస్తుంటాం కదా బల్లి, మరి దీనికి చెవులు బయటికి కనిపిస్తున్నాయా, పిల్లలకు అంటదా, గుడ్లు పెడుతుందా, అన్నీ ఆలోచించండి, మనం పట్టిక తయారు చేద్దాం. ఇదేంటిది పాము, చూడడానికి ఎంత భయంకరంగా ఉందో కదా. చూడండి దీంట్లో మనకి ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవి ఏంటి అంటే దంతాలు. దీనికి ఉన్నంత పెద్ద చెవులు మరి ఏ జీవికి కూడా ఉండవు, అంటే దీనికి చెవులు బయటికి కనిపిస్తున్నాయి. ఇదేమిటిది, ఇది ఎలుక, దీనికి కూడా చూడండి చెవులు బయటికి కనిపిస్తాయి. నేను మరొక పాయింట్ యాడ్ చేయనా,
చర్మం పైన చూడండి రోమాలు కనిపిస్తున్నాయా మీకు? చూడండి చాలా దట్టమైనటువంటి రోమాలు. ఇదేమిటి ఇది? ఇది తొండ. తొండకి చెవులు బయటికి కనిపిస్తున్నాయా? మరి ఇది పిల్లలు ఎలా కంటది? గుడ్లు పెట్టడం ద్వారా కంటది. అంటే ఇది గుడ్లు పెట్టే జీవి. దీనికి ఇదేంటిది? పంది. చూడండి వీటికి చెవులు చూడండి బయటికి కనిపిస్తున్నాయా లేదా? ఇవేంటి? కోతి. కోతి దాని పిల్ల. మరి కోతి గుడ్లు పెడుతుందా పిల్లలు కంటదా? కోతి కూడా పిల్లల్ని కంటది. దీనికి చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి. ఇది ర్యాబిట్. దీనికి కూడా చర్మం పైన వెంట్రుకలు అనేవి దట్టంగా ఉంటాయన్నమాట. ఇదేంటిది? ఉడత. ఉడతకు కూడా చర్మం పైన వెంట్రుకలు అనేవి చాలా దట్టంగా అమర్చబడి ఉంటాయి. చెవులు చూడండి వీటన్నిటికీ కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ జంతువులన్నింటినీ కూడా మీరు ఒక ఆర్డర్లో రాయాలి. వేటికి చెవులు బయటికి కనిపిస్తున్నాయి, వేటికి శరీరం పైన రోమాలు ఉన్నాయి అనే వాటిని మీరు ఇక్కడే ఒక పట్టికి ఇస్తున్నాను చూడండి. జంతువుల పేరు, చెవి బయటికి కనిపిస్తుంది ఏ జంతువులు, చర్మంపై రోమాలు ఉన్నాయా, రెక్కలపై ఈకలు ఉన్నాయా. ఈ పట్టిక చూశారు కదా. ఈ పట్టికలో ఇప్పుడు దాకా మీరు వీడియోలో రకరకాల జంతువులు చూశారు. ఏనుగు, గొర్రె, మేక, గుర్రము, తర్వాత నక్క, ఇవన్నీ చూశారు. అలాగే పక్షులు కూడా చూశారు. మరి వీటన్నిటిపైన వేటిపైన చెవులు బయటికి కనిపిస్తున్నాయి, వేటి చర్మం పైన రోమాలు ఉన్నాయో మరి మనం పట్టిక పూర్తి చేద్దామా? మీరు ఈలోగా ఆలోచించండి, నేను కూడా మీకు పట్టిక పూర్తి చేద్దాము, సహాయం చేస్తాను. చూడండి ఇక్కడ చూస్తున్న పిల్లి, కుందేలు, అలాగే పులి, సింహము, కోతి, పాండా, ఏనుగు, జీబ్రా, వీటన్నిటికీ చెవులు బయటకు ఉన్నాయి, చర్మం పైన రోమాలు ఉన్నాయి. ఇంకోటి ఏముంది? రెక్కల పైన ఈకలు. ఇటు చూడండి రెక్కలపై వేటికి ఉన్నాయి ఈకలు. పక్షులన్నిటికీ కూడా రెక్కలు ఉంటాయి, ఆ రెక్కలపై ఏమున్నాయి? ఈకలు ఉన్నాయి. చూడండి ఈకలు అంటే ఎగరడానికి ఉపయోగపడతాయి, రోమాలు అంటే మన తల వెంట్రుకల నిర్మాణాలని రోమాలు అంటే. సో ఈ పక్షులన్నీ ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. అంటే చెవులు బయటికి కనిపిస్తున్న అన్ని జంతువుల చర్మం పైన రోమాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అలాగే చర్మం పైన రోమాలున్న జంతువులన్నీ గుడ్లు పెడతాయా? గుడ్లు పెట్టవు. మరి ఏం చేస్తాయి? పిల్లలు కంటాయా? పిల్లల్నే ప్రత్యక్షంగా కంటాయి. అంటే చర్మంపై రోమాలుండి చెవులు బయటికి కనిపిస్తున్న జీవులన్నీ కూడా ఏం చేస్తాయి? పిల్లలకు అంటారు. అలా పిల్లలకు అనే జంతువులు ఏమంటారు అంటే శిశోత్పాదకాలు అంటారు, వాటినే వివి ప్యారస్ అంటారు. మరి గుడ్లు పెట్టే జంతువులు పక్షులు ఉన్నాయి కదా, పక్షులు, చేపలు, అలాగే పాములు, తొండలు, బల్లులు, ఇవన్నీ గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే జీవులను ఏమంటాము? అండోత్పాదకాలు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓవి ప్యారస్. ఇంకా మీకు తెలిసినటువంటి అండోత్పాదకాలని, శిశోత్పాదకాల గురించి మనం మీరు ఇంకొన్ని రాయండి. ఇంకా ఇప్పుడు గుడ్లు పెట్టాయి. గుడ్లు పెట్టడం వల్ల ఏమవుతున్నాయి? కొత్తగా పిల్లలు అనేవి వాటికి పుడుతున్నాయి. మరి అలాగే పిల్లలు కనడం వల్ల ఏమవుతున్నాయి? తమ పోలికలతో ఉన్నటువంటి మరొక తరం పిల్లలు అనేవి పుడుతున్నాయి. అంటే అండోత్పాదకాలైనా శిశోత్పాదకాలనే తమలాంటి పోలికలు ఉన్నటువంటి జీవుల్ని కంటాయి. కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటారు అంటే ప్రత్యుత్పత్తి అంటారనమాట. మీకు అర్థమైందా ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ప్రతి జీవి తమలాంటి పోలికలు ఉన్నటువంటి జీవుల్ని ఉత్పత్తి చేయడాన్నే ప్రత్యుత్పత్తి అంటుంటారు. అంటే ఇక్కడ కలర్ ఒకటే కాదు, తల్లికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఉండడాన్ని అనమాట. మరి ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? విద్యార్థులు అండోత్పాదక జీవులు అంటే ఏంటి, శిశోత్పాదక జీవులు అంటే ఏంటి, ఆ లక్షణాలు అంటే అండోత్పాదక జీవులన్నీ ఏ లక్షణాలు కలిగి ఉంటాయి, శిశోత్పాదక జీవులు ఏ లక్షణాలు కలిగి ఉంటాయో చూసుకొని ఈసారి వాళ్ళ వీధిలో కనిపించేటటువంటి కుక్కల్ని, జంతువుల్ని చూడగానే ఆహా దీనికి చెవులు బయటికి కనిపిస్తున్నాయి, దీనికి రోమాలు ఉన్నాయి అంటే ఇది పిల్లల్ని కంటుందని, అలాగే పక్షులకి ఈకలు అవి ఉన్నా లేదంటే పాములు, బల్లులు ఇలాంటివన్నీ జీవులు కూడా ఏంటి, ఇవన్నీ కూడా గుడ్లు పెడతాయని, అన్నిటినీ కూడా వాళ్ళు వాటి యొక్క బాహ్య లక్షణాల ఆధారంగా జంతువుల్ని వర్గీకరిస్తారు. అంటే ఇక్కడ నేను ఒకటి, వాళ్ళకి బాహ్య లక్షణాలు తెలుసుకోవడం వల్ల నాలెడ్జ్ వస్తుంది, అలాగే వాళ్ళ పరిసరాల్లో జంతువుల్ని గుర్తించగానే వాళ్ళు ఒక అప్లికేషన్ చేసుకుంటారు. అలాగే ఇంకా ఈ పాఠ్యాంశం ద్వారా ప్రత్యుత్పత్తి అనే భావన ద్వారా వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ప్రతి జీవి కూడా కొత్త జీవిని ఏర్పరచుకోవడం వల్ల తమ జాతిని శాశ్వతంగా ఉంచుకుంటాయని, ఆ లక్షణాలు తరువాత తరానికి అందజేయబడతాయని తెలుసుకుంటారు. అంతేకాకుండా మొక్కలు పుష్పాలను ఏర్పరిచి విత్తనాలను అందించేది కూడా విత్తనాల ద్వారా తమ జాతిని శాశ్వతంగా ఉంచుకోవడం కోసం, తమ జాతిని వ్యాప్తి చేసుకోవడం కోసమే
మొక్కలు విత్తనాలు పుష్పాల ద్వారా విత్తనాల్ని ఉత్పత్తి చేస్తాయని తెలుసుకుంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.